హలో హలో మనందరి అభిమాన నాయకులు నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత భావి తరాల ఆంధ్రులకి ఒక భవిష్యత్తు అందించే దశా దిశ నిర్దేశించే నాయకుడు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువతరం అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ అన్న గారికి, అలాగే మన ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ మన బాహుబలి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎంతో అభిమానంతో మన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత మన అధ్యక్షుల వారికి మన పార్టీ కుటుంబ సభ్యులకి ఇది ఒకరి మీద ఒక బిల్డింగ్ మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలుగు జాతి మీద జరిగినటువంటి దాడి అని నిరూపించడానికి కదం తొక్కినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరిమల్లు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అరుపులు సరిపోవు. వాళ్ళు ఏ రకంగా దాడి చేశారో మీరు అందరూ కూడా చూశారు. ఈ అద్దాలు పగలగొట్టాలనంటే, మన ఫర్నిచర్ ధ్వంసం చేయాలనంటే వందల మంది వచ్చి గుణపములతో రాడ్డులతో రాళ్లతో కొట్టి చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ చెప్తున్నాను. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వనకాలనంటే మనకి గుణపాలు గొడ్డళ్ళు ఏం అవసరం లేదు. మన గొంతు చాలు, మన పోరాట ప్రతిమ చాలు. మనం ఒక్కసారి గొంతెత్తి అరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వణికి వణికి అక్కడే ఉండిపోవాలి తప్ప అడుగు బయట పెట్టడానికి కూడా ఆ ధైర్యం సరిపోకుండా మనం అందరం కూడా ఈ కసిది ముందుకు నడిపించాల్సినటువంటిది మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. దేశ చరిత్రలో ఎప్పుడు ఇంత దాడి జరగలేదు. ఒక రాజకీయ పార్టీ మీద, అది కూడా ఇంత పెద్ద ఎత్తున దేశ స్థాయిలో ఒక చరిత్ర కలిగినటువంటి మహాయోధుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసే అంత ధైర్యం ఈరోజు వాళ్ళకుందా అని అడుగుతున్నాను. పిరికి పందెల్లాగా దాడి చేశారు. దొంగచాటుకు వచ్చినట్టు ఎవరూ లేనప్పుడు దాడి చేశారు. పోలీసులు కాకి డ్రెస్ అడ్డం పెట్టుకొని దాడి చేశారు. అదే సవాలుంటే ఇప్పుడు రండి, మీరెవరు వస్తారో ఎంతమంది వస్తారో రండి. మా కార్యకర్తలకి కర్రిస్తే జెండా కట్టి ఎగరేయడం ఏ రకంగా తెలుసో అదే కర్రతో గోండాల తాలూకా భరతం పట్టడం కూడా తెలుసన్నది మేము నిరూపిస్తాం. కానీ మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కృతి అది కాదు. మాకు ఎప్పుడు సంస్కారవంతంగా ముందుకు వెళ్ళాలని, ప్రజాస్వామ్య విలువలకి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆ నాయకుడు మాకు యువకులకందరికీ కూడా ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఓర్పు స్థానంతో ముందుకు వెళ్తున్నాం. మా ఓర్పును కాని మా స్థానాన్ని కాని పక్కన పెట్టి మేము ఒక్కసారి ముందుకు వెళ్తే తట్టుకునే శక్తి మీకుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులకందరికీ కూడా అడుగుతున్నాం. ఏం బీపీ వచ్చిందా? బీపీ కాదు, మా దగ్గర డాక్టర్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు. రేపు వచ్చిన తర్వాత మీకు బీపీ కాదు, మీకు షుగర్లు, హార్ట్ అటాక్లు, ఎక్కడ లేని జబ్బులన్నీ కూడా మీకు రేపు రాబోతున్నాయి, కాసుకోండి అన్నది కూడా తెలియజేస్తున్నారు. ఏం ముఖ్యమంత్రి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? అయినా దాడి చేసినటువంటి వ్యక్తులకి సమర్థించుకుంటున్నాడు. ఎక్కడైనా సరే ఉందా ఒక ప్రజాస్వామ్య బద్దంలో గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దాడి జరిగిన తర్వాత తన రాష్ట్రంలో తన ఇంటి పక్కన జరిగిన తర్వాత దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాడో ఒక్కసారి విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించండి. ఆయనకి అదే ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండుంటే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఆయన క్షమాపణ చెప్పి మా కార్యకర్తలు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానంటే నీ గౌరవం పదింతలు పెరిగేది. కానీ నువ్వేం చేశావు? ప్రెస్ మీటింగ్లు పెట్టి నన్ను తిడితే మా వాళ్ళకి బీపీ వస్తుందనంట. ఏ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయని నీకు బీపీ వస్తుంది? మా నాయకుడికి అన్నప్పుడు లేదా అని నేను అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తికి కొడాలి నాని గారు ఏమన్నారు, మీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారు, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ మీరు మాట్లాడింది వేదాలా? మీరు మాట్లాడింది మంత్రాలా? మీరు ఏమైనా గొప్ప విషయాలు మాట్లాడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పచ్చి బూతులు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులందరూ కూడా వాళ్ళ తాలూకా తిట్టులు జగన్మోహన్ రెడ్డి గారికి వినబడట్లేదా అని మనం అందరం అడగాలి. ఎందుకనంటే మనం అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి తిట్టామని చెప్పి ఈరోజు అంటున్నారు. మనం సూటిగా ఒకటే అడిగాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తుంటే కళ్ళు చెవులు అన్ని మూసుకొని కూర్చున్నారా?
మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానికి స్పందించలేకుండా ఏం చేస్తున్నారు డీజీపీ గారు అని అంటే దానికి సమాధానం లేదు. అదే రకంగా రాష్ట్రంలో అవినీతి చలవిడిగా పెరిగిపోతుందని దాని మీద మనం ప్రశ్నిస్తే అక్కడ పోలీసులు ఎవరు సమాధానం చెప్పట్లేదు. కానీ పసుపు చొక్కా వేసుకొని, పసుపు జెండా వేసుకొని, పసుపు జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ లేని పౌరుషంతో పోలీసులు దిగి వస్తున్నారు. డీజీపీ గారు, మీరు కూడా ఐపీఎస్ లెవెల్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ దేశంలో అత్యంత గౌరవించినటువంటి పోలీస్ సర్వీస్ లో ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గతాన్ని. ఆ రోజు ఐపీఎస్ గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ భరత మాతకి ఏం ప్రమాణ స్వీకారం చేసి మీరు ఆ కాకి డ్రెస్ వేసుకున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ సావన్ గారు మీ ముందే నిల్చొని ఉంటే మీరు సిగ్గుతో చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ పరువుని మంట కలిపి ఈరోజు చేస్తున్నారు. అటువంటి డీజీపీ స్థానానికి మీరు అర్హులా లేదా అనేటువంటి ప్రశ్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారనంటే మీరే ఈరోజు ఆలోచించుకొని, మీ మనస్సాక్షితో ఆలోచించుకొని మీరు కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చేయాలని ఆలోచించాలని డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం. ఏదో ఈరోజు దీక్ష చేస్తున్నామనంటే డీజీపీ గారిలో మార్పు వస్తుందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందనో కాదు. ఈ రోజు మార్పు రావాల్సినటువంటిది ప్రజల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. దానికి నడుము బిగించండి. ఇలా ఎన్ని అటాక్స్ చేసినా, ఎన్ని దాడులు చేసినా మనలో కసి పెరగాలే తప్ప ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడానికి లేదన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. పెద్ద ఆయన కూర్చున్నారు, ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ అండదండలతో ప్రధానమంత్రులు, దేశ ప్రధానమంత్రుల్ని సైతం ఎదిరించినటువంటి సత్తా ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటిది ఈయనేదో ఈరోజు 150 సీట్లు వచ్చి బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 151 సీట్లు వచ్చే ప్రజా బలం ఉందనంటే ఎందుకు పిరికి వాళ్ళ భయపడుతున్నారు? మా పట్టాభి అడిగినటువంటి ప్రశ్నలకే మీరు భయపడి ఇళ్ళ మీద దాడి చేస్తే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు మేము అడిగే ప్రశ్నలకి, ప్రజలు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని తెలియజేస్తున్నా. మన ప్రశ్నలకి ఈరోజు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉడికిపోతున్నారు, రగిలిపోతున్నారు. గత 2 సంవత్సరాలు ఓపిక పట్టాం మనం కూడా. 3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయింది అయింది, కేసులు అన్నీ అయిపోయినాయి, ఇంకా రోడ్డు మీదకు దిగాల్సినటువంటి సమయం వచ్చిందని మనం కూడా ముందుకు వస్తుంటే మనల్ని బెదిరించడానికి, మనం అడిగే ప్రశ్నలకి సమాధానం లేక మనకి మళ్ళీ తిరిగి ఇంటిలో కూర్చొని పెట్టే ప్రయత్నమే ఈ దాడులు ఈరోజు చేశారు. అందుకని ఎవరు తగ్గద్దు. ఈరోజు ఏ ప్రశ్నలు అయితే అడిగామో అదే ప్రశ్నలు కొనసాగించండి. ఎవడబ్బ సొత్తని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా కేంద్రంగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి అడగాలి. ఒక్కరైనా సమాధానం చెప్పారా? డ్రగ్స్ గురించి ఒక్క వైఎస్ఆర్ నాయకుడికైనా మాట్లాడే దమ్ముందా? ఈరోజు పక్క రాష్ట్రం పోలీస్ వాళ్ళు, తెలంగాణ పోలీస్ ఉత్తరాంధ్రకు వచ్చి గంజాయిలో అక్కడ షూటింగ్ జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాకి డ్రెస్ వేసుకొని నువ్వేం చేస్తున్నావయ్యా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు కేరళలో ఉన్నటువంటి పోలీసు అక్కడ డ్రగ్స్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాకు డ్రగ్స్ వస్తున్నాయనంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరు ఏమీ అనడానికి లేదని అంటున్నారు. డీజీపీ గారు క్లియర్గా అడుగుతున్నాం, ఒప్పుకోండి, మీరు పబ్లిక్ సర్వెంటా లేకపోతే వైసీపీ సర్వెంటా ఒక్క మాట చెప్పి మీరు అందరూ కూడా చేసుకోండి. మీరు వైసీపీ సర్వెంట్ అయితే మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పనిచేయాలనుకుంటే మీరు కండువా కప్పుకొని మీరు ఏ రకంగానైనా పనిచేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాం. దొంగచాటుగా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఒక పక్కన పోలీస్ డ్రెస్ చేసుకొని మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తామనంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి పార్టీ కాదని తెలియజేస్తున్నా. రోజులు దగ్గర పడ్డాయి, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. కరెంటు కోతల గురించి చర్చలు జరుగుతున్నాయి, కరెంటు పెంపుదల ఛార్జీల గురించి చర్చలు జరుగుతున్నాయి, పెన్షన్ల కట్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి, ఇల్లు పట్టాల దోపిడీ గురించి చర్చలు జరుగుతున్నాయి, రేషన్ కార్డుల కట్టింగ్ గురించి దోపిడీలు జరుగుతున్నాయి, అలాగే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అమ్మేయడం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి తెలిసినటువంటి ఫ్యాక్షన్ దాన్ని వాడుతున్నారు. ఎవరు ఎదురొస్తే
వాళ్ళని నరకడం, ఎవరు వదిలేస్తే కొట్టడం, ఎవరు వదిలేస్తే వాళ్ళని చంపేయడం, ఎవరు ఎదురొస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని జైల్లో పెట్టడం, ఇలాంటి రాజకీయాలు మాకు కొత్త కాదు. రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్త అయినా, ఆంధ్ర అయినా, ఆఖరికి తెలంగాణ అయినా సరే, ఈ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళకి అండగా ఉండే ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. మీరు ఎంత ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పడినా సరే మా రాజకీయం ఆగదు, చెదరదు. మా కార్యకర్తలు ఎవరు కూడా చెదరని తెలియజేసుకుంటున్నారు. మా బలం పెంచుకుంటూ పోతాం, మా నాయకుడికి బలం పెంచుకుంటూ పోతాం. ఇలాంటి బిల్డింగ్లు ఏంటయ్యా, వీరు ఎన్ని ఇరుపుకున్నా సరే మళ్ళీ కట్టించే శక్తి మాకుంది. ఈరోజు చందాలు చూస్తున్నాం, స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈరోజు కట్టుకుంటున్నారని అంటే అటువంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నందుకు శిరసు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. డబ్బుల కోసం లాలచి పడే కార్యకర్తలు ఉన్నారు, ఈరోజు డబ్బుల కోసం, ఆస్తుల కోసం పార్టీలు మారే కార్యకర్తలు ఉన్నారు, ఈరోజు డబ్బుల కోసం ఈరోజు నాయకులు వెంట మార్పులు చేసి మిగతా దగ్గరికి వెళ్లే రాష్ట్ర కార్యకర్తలు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, సెక్రటేరియట్ బంద్ అయినా కాకపోయినా, ఎక్కడ ఏది ఉన్నా లేకపోయినా, తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నంత కాలం అదే నీడలో బ్రతుకుతామని చెప్పినటువంటి ఏకైక కార్యకర్త మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు వణుకుతున్నటువంటి షార్ట్ సైమ్ షార్ట్ అయింది. అందుకనే కార్యకర్తలు మీరందరూ ధైర్యంగా ఉండండి. అటాక్ చేశారనంటే ఆయన భయం స్టార్ట్ అయిందని అదొక సంకేతం. ఆయన భయం స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేయాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మరి ఢిల్లీ విషయాలు మీ అందరికీ కూడా చెప్పనక్కర్లేదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, మాకు 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి అక్కడ ఉన్న వాళ్ళు మెడలన్నీ ఉంచుతామన్నాడా లేదా? ఎవరు మెడ ఉంచాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కనబడినోడికి కనబడినోడికి ఈయన మెడ ఉంచుకొని వచ్చి నువ్వు రీతులు మాకు చెప్తున్నావనంటే ఏంటయ్యా? మేము ఆ రోజు పార్టీ ఎన్డీఏలో కలిసి ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మంత్రి పదవులు కూడా త్యాగం చేశాం, ఎన్డీఏ నుంచి కూడా బయటికి వచ్చాం. ఆ రోజు చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, పెద్ద పార్టీలో ఉన్నారు, ఆయనతో ఎందుకు పెట్టుకుంటున్నారనంటే ఎవరు ఎంత పెద్ద అయినా సరే నా 5 కోట్ల రాష్ట్ర ప్రజల కంటే ఏ ఒక్కరు నాకు ముఖ్యం కాదని మీ అందరి కోసం, మీ అందరి కోసం పోరాటం చేసి ఆ రోజు ఢిల్లీలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గర్జించిందో మీరందరూ కూడా చూశారు. అయినా ప్రజల దగ్గరికి వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వట్లేదు మా వాళ్ళని గెలిపించని. ఈరోజు పుష్కలంగా గెలిపించారు ఎంపీలకి, ఒక బస్సు వేసుకొని వెళ్ళచ్చు అందరూ కూడా ఈరోజు విహారయాత్రలకి, కానీ ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అడిగేటటువంటి దమ్ము లేక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జపం చేసుకొని కూర్చుంటున్నారు. అలాంటి ఎంపీలు మనకు అవసరమా అని మీ అందరికీ కూడా అడుగుతున్నారు. ఏం ఢిల్లీలో మనం తెలుగు వాళ్ళు మాట్లాడలేమా? పార్లమెంట్లో మాట్లాడే సత్తా మనకి లేదా? ప్రధానమంత్రిని ఎదిరించే సత్తా మనకి లేదా? ఎందుకు చేయలేకపోతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? ఏం లాలచి పెట్టారు? ఎక్కడ 11 కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 6093 నెంబర్ పెట్టుకొని చర్చలు కూడా జైలుకి వెళ్తారో భయపడి ఒక్క ఎంపీ కూడా అక్కడ మాట్లాడలేకపోతున్నారు. అందుకే ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి శక్తి సామర్థ్యం మళ్ళీ ప్రజల్లోనే ఉంది. కార్యకర్తలుగా మనం చేయాల్సినటువంటి పని రేపు ఓటర్ డిసైడ్ అయిన తర్వాత వాడి ఇంటి నుంచి బూత్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటు వేసేటటువంటి ధైర్యం కార్యకర్తగా మనం కల్పించాలి. మనం మార్చక్కర్లేదు ఓటర్ని, ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ మహానుభావుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ డిసైడ్ అయి ఉన్నారు, కానీ చెప్పుకోలేకపోతున్నారు. మన అంత ధైర్యం అందరికి ఉండదు కదా? జై జై బాబు, జై జై బాబు, తాడేపల్లి ప్యాలెస్ వెనకాలి, జై జై బాబు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ముద్దులు పెట్టుకుంటూ నడిచినటువంటి మాయాల జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినందుకు రాష్ట్రాన్ని మన చేతులతోనే నాశనం చేసుకున్నామని ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుంది, కానీ ధైర్యం కల్పించాలి.
ఎక్కడ చూసినా పసుపు రంగు కనిపించాలి. పసుపు రంగు మళ్ళీ రాష్ట్రానికి అద్దెంచండి. ఒకే ఒక్క మాట చెప్పి మీ అందరికీ కూడా ముగిస్తాను. పసుపు రంగు ఎంత శుభ సూచకమో మనందరికీ కూడా తెలుసు. మన ఆడపడుచులు, మన మహిళలు ఏ కార్యక్రమం చేసినా సరే మొట్టమొదట శ్రీకారం పసుపు రంగుతోనే చుడతాం. పసుపు రంగు నుదుటి రాసుకుంటాం, గుమ్మానికి రాసుకుంటాం, పెళ్లి కార్డుకి రాసుకుంటాం, ఏ శుభకార్యం జరిగినా సరే పసుపు రాసుకుంటాం. అందుకే ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి శక్తి పార్టీకి ఉందని ఈ పసుపు రంగు మన అందరికీ కూడా అందించాడు. అదే రకంగా మనకి పూర్వంలో కూడా దెబ్బ తగిలితే కూడా పసుపే రాస్తాం. క్రిమినల్స్ నుంచి పాపాడాలనంటే మళ్ళీ పసుపు ఈ రాష్ట్రానికి ఉండాలి, అది మర్చిపోవద్దు ఎవరు కూడా. ఈరోజు రాష్ట్రంలో పసుపు బలంగా లేనందుకు క్రిమినల్స్ ఏ రకంగా విచ్చలవిడిగా ఉంటున్నారో చూశారు. ఒక్కసారి ఆ మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మరి ఏదే హిందీమే అభి ఇధర్ క్యా బాత్ కరెంగే, హిందీ మే జహా పే బాత్ కరే వహా పే మే బాత్ కరుంగా, జో భీ సవాల్ జిస్కో భీ కర్నా హై మే ఆప్కే తరఫ్ సే కరుంగా, ఆప్కే లియే కరుంగా, సర్ కే ఆదేశ్ సే కరుంగా, ఉస్కే లియే కోయి చింతా నహీ హై. మీరు టెన్షన్ పడద్దు, అన్ని ఏ భాష కావాలంటే సార్ ఎలా చెప్తే అలా మేము మాట్లాడడానికి ఆయన సైనికుల్లాగా మేము రెడీగా ఉన్నాం. మాకు మరింత అండగా ఈరోజు లోకేష్ అన్నగారు ఉన్నారు. ఈరోజు లోకేష్ అన్నగారిని చూస్తుంటే ఎక్కడ లేనటువంటి ఒక కొత్త ఎనర్జీ మా యువకులందరికీ కూడా వస్తుంది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడిని కూడా మన లోకేష్ అన్నగారు బలపరచడానికి సరికొత్త వ్యూహంతో ఈరోజు అంటున్నారు. ఆయన కూడా ఆయన మాటల్లోనే నన్ను చెప్పారు, ప్రెస్ చూశారో లేదో, నేను నాకు అంత సహనం లేదు, ఎవరైనా నాకు చెంప దెబ్బ కొట్టారనంటే వాళ్ళు అంతా చూస్తా అని చెప్పారు లోకేష్ అన్నగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి వంశం ఇది. యువకులందరూ కూడా సపోర్ట్ చేయండి. గత ఎన్నికల్లో యువత చాలా పెద్ద ఎత్తున మోసపోయినందుకే మన పార్టీ గెలవలేకపోయాం. ఈసారి యువత అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా మరొకసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఇటువంటి పార్టీలో పనిచేయడానికి ఇంత చక్కనైనటువంటి సభకు వచ్చాను కాబట్టి ఒక్కసారి మా నాన్నగారు ఎర్రనాయుడు గారు కూడా తలుచుకోవాలనిపిస్తుంది. ఆ రోజు ఇలాంటి కష్టాలు ఎన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆదరించి ఎర్రనాయుడు గారికి ఒక స్థానం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నా ఇల్లు అని మమ్మల్ని అందరినీ కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి మీ అందరి కోసం పనిచేసిన వ్యక్తి మా నాన్న ఎర్రనాయుడు గారు. అదే బాటలో ఈరోజు అచ్చెన్నాయుడు గారు మేము నడుస్తున్నాం. అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ ఆ స్థాయిలో తన గుడి భుజంలాగా ఈరోజు కూర్చొని పెట్టినందుకు మరి మా కుటుంబం తరఫున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు కూడా అదే స్థాయిలో రాత్రనక పగలనక ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలని ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మళ్ళీ రాబోతున్నటువంటి కాలంలో ఆయనకి సరైనటువంటి హోదా ఇస్తే ఈరోజు ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళ తాట తీసేంత వరకు అచ్చెన్నాయుడు గారు నిద్రపోరు. అచ్చెన్నాయుడు గారు మాత్రం నిద్రపోరు. నేనైతే కొంచెం సాఫ్ట్గా ఉంటాను, ఆయన మాత్రం మనిషి ఎంత గంభీరం లోపల కూడా అంతే గంభీరం. కానీ సంస్కారం వల్ల ఆయన కాస్త ప్రశాంతంగా కనబడుతున్నాడు, లోపల రగులుతుంది. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలైన అచ్చెన్నాయుడు ఎలా ఉంటారో మీ అందరూ కూడా చూస్తారు. దానికి సహకరించమని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, ఇది నిజంగా మన అందరికీ బాధ కలుగుతున్నా సరే మీరందరూ చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పిరికివాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మనం కాదు. ఇదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పనిచేయండి. దాడులు తగ్గుతా అనుకోవద్దు, పెరుగుతాయి. చిరునవ్వుతో స్వీకరించండి. ఎంతమంది వస్తారో రమ్మనండి, ఎన్ని జైల్లో పెడతారో పెట్టమనండి. మనం తప్పు చేయట్లేదు, మనం లక్ష కోట్లు తినలేదు, మనం ఏ ఒక్కరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అనే ధైర్యంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, మీలో ఒక కార్యకర్తగా నిరంతరం పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా మీతో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.
జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు, ధన్యవాదాలు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తిదాయకమైన ఫోటో అనేది స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన రామ్మోహన్ నాయుడు గారు అభినందన తెలియజేస్తూ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యులు వారు ఒక సందేశం పంపించారు. మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ